మన భారతదేశం గొప్ప గొప్ప మహారాజులచే పరిపాలించబడ్డ ఒక మహాపుణ్య భూమి అలాంటి మన దేశంలో చాలా రకాల రాజులు ఉండేవారు చాలామంది రాజులను జనాలు ఈ రోజుకి గుర్తుంచుకొని ఉంటే కొందరి రాజుల గురించి అయితే అసలు తెలియనే తెలియదు ఆ రోజుల్లో కొంతమంది రాజులకు వింత వింత అలవాట్లు ఉండేవని అంటుంటారు అలాంటి వింత అలవాట్లున్న ఒక రాజే పటియాలా రాజ్యాన్ని పాలించిన భూపేంద్ర సింగ్ అతను రంగులమయ విలాసవంతమైన జీవితానికి ప్రసిద్ధి మరియా రాజుగారి రంగుల రంగీల జీవితం గురించి అసలైన కథలు వింటే మీరు ఆశ్చర్యపోతారు ఈ పటియాల మహారాజైన భూపేంద్ర సింగ్ యొక్క శృంగార కార్యకలాపాలను సూచిస్తూ ఆయన ఆస్థానంలో దివాన్గా పనిచేసిన జర్మనీ జాన్ అనే అతను మహారాజా మహారాణి అనే పుస్తకాన్ని రచించాడు ఆ పుస్తకంలో ఆయన రాసిన విషయాలలో ఒక విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం పటియాల రాజైన భూపేంద్ర సింగ్కి రకరకాల వింత అలవాట్లు ఉండేవట దాంట్లో ఒక భాగంగా ఆయన ఒక కొత్త రూల్ పెట్టాడట అదేమిటంటే ఆయన మహల్లోకి వచ్చే స్త్రీలు ఎవరైనా సరే బట్టలు విప్పేసి నగ్నంగా రావాలట అవును మీరు విన్నది నిజమే మహారాజా భూపేంద్ర సింగ్ నగర్లో లీలాభవన్ అనే ఒక మహల్ను నిర్మించారు ఈ మహల్లోకి కేవలం నగ్నంగా ఉన్నవారికే మాత్రమే ప్రవేశం ఉంటుంది ఈ మహల్ పటియాలా నగరం నుండి భూపేంద్ర నగర్కి వెళ్లే మార్గంలో ఉంటుంది ఈ మహల్ గురించి దివాన్ రాసిన మహారాజా మహారాణి అనే పుస్తకంలో వర్ణించాడు ఈ మహల్లో రాజుగారికి ప్రత్యేకంగా ఒక స్పెషల్ గది ఉంటుందట ఆ గది లోపల నాలుగు పక్కల గోడలపై రకరకాల ఆసనాల్లో ప్రేమ కలాపాల్లో మునిగి తేలుతున్న అమ్మాయిలు అబ్బాయిల చిత్రాలు ఒంటిపై నూలిపోగు కూడా లేకుండా ఉండే అమ్మాయి అబ్బాయిల బొమ్మలు ఉండేవట ఆ గది మన ఇండియన్ స్టైల్లో అలంకరించబడి ఉండేదట ఆ రోజుల్లో మహల్ బయట ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ను నిర్మించారు ఆ స్విమ్మింగ్ పూల్ ఎంత పెద్దదంటే దానిలో ఒకేసారి నూట యాభై మంది ఆడవారు మగవారు కలిసి స్నానం చేసే విధంగా నిర్మించారట మహారాజా భూపేంద్ర సింగ్ అక్టోబర్ పన్నెండు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో పటియాలాలోని మోతీబగ్ ప్యాలెస్లో జన్మించారు ఆయన తండ్రి రాజేంద్ర సింగ్ మరణించిన తర్వాత రాజ్యపాలన చేపట్టిన సింగ్ ముప్పై ఎనిమిది సంవత్సరాల పాటు రాజ్యాన్ని పాలించాడు ఒక అంచనా ప్రకారం భూపేంద్ర సింగ్ మహారాజు ఎనభై ఎనిమిది పిల్లలకు తండ్రట ఇలాంటి రాజులు తమ విలాసాల కోసం ఎన్నో కోటలు నిర్మించారు అలాంటి కోటలుగా ప్రసిద్ధి చెందినవి ఇప్పటికీ కొన్ని చెక్కు చెదరకుండా ఉన్నాయి రాజు తలుచుకుంటే డబ్బులకు కొదవా చెప్పండి ఆ కాలంలో రాజులు ఏమి చేసినా చెల్లింది కానీ ఈ కాలంలో ఇలా చేస్తే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి